సో ఇంత ముందు క్లాస్ లో మనం 5 తో మల్టిప్లికేషన్ 25 తో మల్టిప్లికేషన్ అండ్ 125 మల్టిప్లికేషన్ విధానాన్ని చక్కగా నేర్చుకున్నారు మీరు ఇంకొన్ని ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు కూడా చూసి ఒక 5 కానీ 10 కానీ ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు చేసినట్లయితే ఈజీగా వస్తుంది టుడే క్లాస్లో 9 తో మల్టిప్లికేషన్ అండ్ 11 తో మల్టిప్లికేషన్ విధానం మనం షార్ట్ మెథడ్ నేర్చుకుందాం సో నేర్చుకుందామా నేరుగా క్లాస్లోకి వెళ్దాం సో చూడండి మల్టిప్లికేషన్ బై 9 అంటే 365 ఇంటూ 9 మీ అందరికీ తెలుసు 9తో మల్టిప్లై చేయాలంటే 9 5 45 9 6 54 54కి 4ని ఏం చేయాలి యాడ్ చేయాలి 54 ప్లస్ 4 58 సో 8 రైట్ ఆన్ 9 3 9 3 మీ అందరికి తెలుసు 27 27 ప్లస్ 5 అంటే ఎంత అండి 27 ప్లస్ 5 32 సో 32 వేసేసుకుంటారు ఇలాగ మనం 9తో మల్టిప్లై చేస్తుంటాం కదా అందరికీ వచ్చిన మెథడ్ నేను చెప్పేది ఏంటంటే 9తో మల్టిప్లై చేయాల్సి వస్తే నెంబర్ పక్కన 0 పెట్టుకొని ఆ నెంబర్ని సపరేట్ చేయటమే అలాగే నెంబర్ పక్కన 0 పెట్టుకొని ఆ నెంబర్ని మనం సపరేట్ చేయటమే ఒకసారి చూద్దాం ఈ సమయం అంటే దాని అర్థం ఏంటంటే 9 = 10 - 1 గా రాస్తాం మ్యాథమెటిక్స్ పరిభాషలో సో 10తో మల్టిప్లై చేసేటప్పుడు నెంబర్ పక్కన 0 వస్తుంది 1తో మల్టిప్లై చేసినప్పుడు సేమ్ నెంబరే వస్తుంది కానీ సపరేట్ చేయటమే సో ఇప్పుడు 365 9తో మల్టిప్లై చేయాలంటే 365 పక్కన 0 పెట్టుకొని ఎంత సపరేట్ చేయాలంటే ఆ నెంబర్ సపరేట్ చేయాలి ఆ నెంబర్ ఎంత 365 సపరేట్ చేయటమే సో సపరేషన్ విధానం మీకు తెలుసు కదా సో 0 - 5 జీరో నుంచి 5 పోదు అంటే ఇక్కడ నుంచి 4 వస్తుంది 10 అవుతుంది 10 - 5 5 మరి ఇక్కడ ఎంత ఉంటుంది సార్ అంటే 4 ఉంటుంది మరి 4 - 6 పోదు కాబట్టి ఇక్కడ నుంచి 12 వచ్చింది 12 వస్తే అంటే 14 14 నుంచి ఎంత తీసేది 6 తీసేది 14 లో 60 కాల్సి వచ్చినట్టు మిడిల్లో ఏమంటారు 10 సో ఇప్పుడు 4కి 6కి గ్యాప్ ఎంత అంటే 4 మరి 10కి 4కి గ్యాప్ ఎంత 14కి గ్యాప్ ఎంత అంటే 4 సో 4 ప్లస్ 4 8 ఇలా సపరేషన్ చేసుకోవచ్చు 14 - 6 మనం చేయాలంటే 14కి 6 మధ్యలో 10 ఉంటుంది 14కి 10కి మధ్యలో గ్యాప్ 4 10కి 6 మధ్యలో గ్యాప్ 4 4 ప్లస్ 4 6 4 ప్లస్ 4 8 అవుతుంది నెక్స్ట్ ఇక్కడ 1 బార్ అయిపోయింది అంటే 5 ఉంటుంది మా ఇంట్లో 5 - 3 పోతే 2 5 - 3 2 సో ఆల్రెడీ ఇక్కడ బార్ ఏం లేదు కాబట్టి 3 సో 32 85 ఈజీగా మనం 9తో మల్టిప్లై చూడండి ఇక్కడ 32 85 ఇక్కడ కూడా 32 85 ఈజీగా మనం చేసుకోవచ్చు నౌ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ సిక్స్ ఫైవ్ టూ ఇంటూ 9 సో అలాగే 6 5 2 ఆఫ్టర్ 0 అంటే సేమ్ నెంబర్ సపరేట్ చేస్తాం అంటే 6 5 2 సపరేట్ చేస్తున్నాం సో ఇప్పుడు మీకు తెలుసు 10లో నుంచి 2 పోతే 8 10 అంటే ఇక్కడ ఎంత 10 ఇక్కడ ఎంత ఉంటుందంటే 1 ఉంటుంది సో 1లోంచి 5 పోవాలంటే 15 అంటే బోరింగ్ 15 అంటే 1 వస్తే 11 11లో నుంచి ఎంత సపరేట్ చేసేయాలి 5 సపరేట్ చేసేయాలి 1 బార్ వేస్తే 11 11 - 5 లెవెన్ నుంచి 5 సపరేట్ చేయాలంటే మిడిల్లో 10 ఉంటుంది సార్ కాబట్టి ఈ మధ్యలో గ్యాప్ 1 ఇది 5 5 ప్లస్ 1 6 అవుతుంది సో 11 - 5 6 సో ఇక్కడ మరి 1 బార్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది 4 ఉంటుంది మరి 4లో 6 పోదు కాబట్టి 14 ఎంతండి 14లో నుంచి ఎంత తీసేయాలి 6 తీసేయాలి 14కి 6కి మధ్యలో 10 ఉంటుంది సో ఇక్కడ ఒక 4 ఇక్కడ ఒక 4 4 ప్లస్ 4 8 సో 1 బార్ అయిపోయింది కాబట్టి 5 ఉంటుంది సో 5800 అంటే 64 ఈజీ 68 మనం ఈజీగా చేయొచ్చు నౌ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ 6 5 6 5 3 2 ఇంటూ 9 సో ఇలా ఎన్ని డిజిట్స్ నెంబర్ ఉన్నా సరే ఆ నెంబర్ పక్కన 0 పెట్టుకోవడం ఆ నెంబర్ని సపరేట్ చేయడం సో చూడండి 6 5 3 2 0 6 5 3 2 సపరేట్ చేస్తాం సో ఇక్కడ ఎప్పుడు ఒక 10 నుంచి 8 పోతే 10 - 2 పోతే 10 - 2 పోతే 8 అవుతుంది సో ఇక్కడ ఎంత ఉంటుంది 1 ఉంటుంది 1 కాబట్టి ఇక్కడ నుంచి బార్ వస్తే 11 - 3 లెవెన్లో నుంచి ఎంత తీసేయాలండి 3 తీసేయాలి సో 11లో నుంచి 3 తీసేయాలి సో ఈ రెండింటికి 10 ఉంటుంది సార్ ఇక్కడ గ్యాప్ 7 ఇక్కడ 1 7 ప్లస్ 1 8 ఇక్కడ 1 బార్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుందండి 2 ఉంటుంది 2లోంచి పోదు కాబట్టి 12 సో 12లో నుంచి 5 తీసేయాలి అంటే 10 ఉంటుంది ఇది ఒక 2 ఇది ఒక 5 5 2 7
సో నెక్స్ట్ వన్ ఇక్కడ బోర్ అయిపోయింది కాబట్టి ఈ ఫోర్ ఉంటుంది. ఇప్పుడు ఫోర్ లో సిక్స్ పోదు కాబట్టి ఫోర్టీన్, ఫోర్టీన్ లోంచి సిక్స్ తీసేయాలి. ఫోర్టీన్ లో సిక్స్ తీసేస్తే ఇక్కడ ఎవరు ఉంటారు టెన్, అంటే ఇక్కడ ఫోర్ ఇక్కడ ఫోర్ ఎయిట్. సో వన్ బోర్ అయిపోయింది ఫైవ్. సో ఇలా ఈజీగా మనం నైన్ తో మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకే అది అండర్స్టాండ్ ఎవరిబడి? ఓకే ఎవరైతే ఇప్పుడు 99 తో మల్టిప్లై చేయాల్సి వస్తే 99 తో మల్టిప్లై చేస్తే 99 ఏం రాసుకుంటామంటే 100 మైనస్ 1. ఇందాక 9 అయితే కాబట్టి 10, ఇప్పుడు 99 కాబట్టి 2 జీరోస్. నౌట్ 8 3 4 6 ఇంటూ 99. సో ఇప్పుడు 99 తో మల్టిప్లై చేయాల్సి వస్తే ఏం చేస్తామంటే 3 4 6 పక్కన పుట్ 2 జీరోస్, అంటే సేమ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలంటే సేమ్ నెంబర్ అంతా 3 4 6 డిజిట్స్ జాగ్రత్తగా వేసుకోవాలి. యూనిట్ డిజిట్ కింద యూనిట్, టెన్త్ డిజిట్ కింద టెన్. ఇప్పుడు జీరోలో నుంచి నైన్ పో సిక్స్ పోవాలి. జీరో అంటే టెన్, ఎంత వస్తుంది టెన్. సో టెన్లో నుంచి సిక్స్ పోతే ఫోర్. సో ఇక్కడ ఎందుకు ఉంటుంది సార్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు సిక్స్లో నుంచి వస్తుంది కదా టెన్, ఈ టెన్లో నుంచి నైన్ ఉంటుంది. నైన్ మైనస్ ఫోర్ ఫైవ్, సిక్స్లో నుంచి వన్ పవర్ వెళ్ళిపోయింది కాబట్టి ఫైవ్ ఉంటుంది. సో ఫైవ్ మైనస్ త్రీ టూ, ఫైవ్ మైనస్ త్రీ టూ, నెక్స్ట్ వన్ ఫోర్, ఫోర్ కా సారీ త్రీ త్రీ. సో ఇలాగ మనం ఈజీగా 99 తో చేసుకోవచ్చు. నాట్ ఏక్ అనదర్ ఎగ్జాంపుల్. ఎయిట్ ఫోర్ సిక్స్ ఇంటూ 99. ఇప్పుడు ఎయిట్ ఫోర్ సిక్స్ ఆఫ్టర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఆఫ్టర్ పుట్ టూ జీరోస్. సో ఎయిట్ ఫోర్ సిక్స్ సపరేట్ చేయాలి. సో టెన్ మైనస్ సిక్స్ ఫోర్, మరి ఎక్కడ ఉండదు నైన్ ఉండదు. నైన్ మైనస్ ఫైవ్ ఫోర్ ఫైవ్. సో బార్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఫైవ్ ఉంటుంది. మరి ఫైవ్ నుంచి ఎయిట్ ఫోర్ కాబట్టి ఫిఫ్టీన్. సో ఫిఫ్టీన్లో నుంచి ఎయిట్ సపరేట్ చేయాల్సి వచ్చినట్టు మధ్యలో టెన్, అంటే ఇక్కడ ఒక ఫైవ్ ఇక్కడ ఒక టూ. ఫైవ్ ప్లస్ టూ సెవెన్, బార్ వెళ్ళిపోయింది కాబట్టి నెంబర్ త్రీ ఉంటుంది. సో త్రీ. సో ఇలాగ 99తో 999 అనుకోండి, త్రీ జీరోస్ పెట్టుకొని సో సేమ్ నెంబర్ సపరేట్ చేసుకోండి. అలా ఎన్ని నైన్స్ వచ్చినా సరే అన్ని జీరోస్ ఆ నెంబర్ పక్కన పెట్టుకొని ఆ నెంబర్ సపరేట్ చేసినట్టయితే మనం ఈజీగా గోల్ చేయొచ్చు. ఓకేనా? నౌ నెక్స్ట్ లెవెన్తో మల్టిప్లికేషన్ విధానాన్ని చూద్దాం. ఎంత? లెవెన్ త్రీ టూ ఫోర్ టూ ఇంటూ లెవెన్. జాగ్రత్త చూడండి, లెవెన్తో మల్టిప్లై చేసేటప్పుడు ఒకే ఒక చిన్న విధానం అనుసరిస్తే సరిపోతుంది. ఫస్ట్ లెవెన్ కాబట్టి టూ డిజిట్ నెంబర్. సో ఫస్ట్ వన్ డిజిట్, తర్వాత టూ డిజిట్ టూ డిజిట్ని యాడ్ చేసుకుంటే అయిపోయినట్టే ఈజీగా. సో చూడండి, ఫస్ట్ వన్ డిజిట్ ఎంత? టూ. తర్వాత టూ డిజిట్ అంటే ఫోర్ ప్లస్ టూ, ఫోర్ ప్లస్ టూ ఏంటండి సిక్స్. తర్వాత టూ డిజిట్స్ అంటే ఈ టూ రిమైండర్ అవుతుంది ఇక్కడ. ఫోర్ ప్లస్ టూ సిక్స్, నెక్స్ట్ వన్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ టూ ఫైవ్. నెక్స్ట్ ఓన్లీ ఇలాగ లెవెన్తో టూ టూ నెంబర్స్, అంటే ఫస్ట్ వన్ నెంబర్ని యాడ్ చేయాలి, తర్వాత టూ నెంబర్స్, తర్వాత టూ నెంబర్స్, తర్వాత టూ నెంబర్స్, టూ నెంబర్స్ని యాడ్ చేసుకుంటే మనం లెవెన్తో మల్టిప్లికేషన్ ఈజీ అయిపోతున్నాం. త్రీ ఎయిట్ టూ ఫోర్ త్రీ ఇంటూ లెవెన్. ఫస్ట్ వన్ డిజిట్ ఎంతంటే త్రీ, త్రీ ప్లస్ ఫోర్ సెవెన్. తర్వాత త్రీ డిలీట్ అవుతుందండి, ఫోర్ ప్లస్ టూ సిక్స్ అవుతుందండి. నెక్స్ట్ ఎయిట్ ప్లస్ టూ టెన్, మరి టెన్ ఎయిటీన్ పోతుంది కాబట్టి టెన్లో జీరో మాత్రం వేసుకోవాలండి, వన్ పక్కన ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎయిట్, ఎయిట్ ప్లస్ వన్ నైన్. ఇలాగ మనం నైన్తో లెవెన్తో మనం మల్టిప్లై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా త్రిబుల్ వన్ ఉంటే ఎలా చేయాలి, ఏ నెంబర్ అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ త్రీ సిక్స్ ఫైవ్ వన్ త్రిబుల్ వన్. ఇక్కడ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్, ఫస్ట్ స్టెప్ అంటే త్రీ, అంటే త్రీనే. త్రీ ప్లస్ వన్, త్రీ ప్లస్ వన్ ఎంతండి ఫోర్. తర్వాత మూడు స్టెప్స్ అండి. సో ఫైవ్ ప్లస్ వన్ ప్లస్ త్రీ ఎంతండి ఎయిట్ ప్లస్ వన్ నైన్ అండి. తర్వాత ఇది అండి లాస్ట్ వన్ డిలీట్ అవుతుంది, అంటే సిక్స్ ప్లస్ ఫైవ్ లెవెన్, లెవెన్ ప్లస్ వన్ ట్వెల్వ్ వచ్చింది. ట్వెల్వ్లో టూ మాత్రం వేసుకుంటాం. నెక్స్ట్ ఈ వన్ అయ్యి ఇది వస్తుంది సార్, అంటే అంత లెవెన్ ప్లస్ త్రీ ఫోర్టీన్, ఫోర్ లెవెన్ ప్లస్ త్రీ ఫోర్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్, ఫిఫ్టీన్ ఎయిటీన్ పోతుంది కాబట్టి ఫైవ్ మాత్రం వేసుకోవాలి. సో ఇది డిలీట్ అవుతుంది. సిక్స్ ప్లస్ త్రీ
9 9 plus 1 10 10 18 0. నెక్స్ట్ 3 plus 1 4. సో ఇలాగ మనం త్రిపుల్ 1తో ఈజీగా మల్టిప్లై చేసుకోవచ్చండి. ఫస్ట్ 1 డిజిట్, తర్వాత 2 డిజిట్, తర్వాత 3 డిజిట్ యాడ్ చేసుకుంటా వెళ్ళిపోయినట్లయితే మనం ఈజీగా 11తో, త్రిపుల్ 1తో కానీ 11తో కానీ మల్టిప్లై చేసుకోవచ్చు. సో మీరు కొన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా ఉంటుంది. టెక్నిక్ అనేది చెప్పడం వరకే, ప్రాక్టీస్ మీరు బాగా చేసినట్లయితే ఈజీగా ఉంటారు. సో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ 1.5.